ఫ్యామిలీ కోసం మనీ ఫస్ట్ ఎవర్ సంపాదించారు ఇద్దరిలో. ఒక ఇంటర్న్షిప్ చేసిన ఇంజనీరింగ్ చేసేటప్పుడు, అప్పుడు అంటే మేమిద్దరం కాలేజ్లో ఉన్నప్పుడు ఆల్రెడీ మా మమ్మీ ఇన్స్టిట్యూట్ ఒకటి ఉంటుండే, మమ్మీ స్పోకెన్ ఇంగ్లీష్ ఇట్లాంటివన్నీ నేర్పించేది హిమాయత్ నగర్లో. అక్కడ ఇద్దరం క్లాసులు చెప్పేటోళ్ళం డబ్బుల గురించి. మమ్మీ ఏంటంటే, మీరు మా వొకాబులరీ మా ఇంగ్లీష్ వాజ్ వెరీ వెరీ గుడ్, సో మేము బేసిక్ ఇంగ్లీషే నేర్పించేటోళ్ళం. పర్సనాలిటీ డెవలప్మెంట్, థింకింగ్ గురించి ఇట్లా చాలా ఊర్ల నుంచి చాలా అబ్బాయిలు వస్తుంటారు, మోటివేషనల్ స్పీకింగ్. సో ఇట్లా మేము అప్పుడప్పుడు మమ్మీ ఎవరైనా ట్రైనర్ లేకపోయినా నువ్వు చెప్తావారా, అండ్ దే వుడ్ లైక్ అజ్, దే వుడ్ లైక్ అవర్ క్లాస్ బికాజ్ చిల్ ఉంటాం, సీరియస్ ఉండం, వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్తాం. సో వాళ్ళు ప్రిఫర్ చేసేటోళ్ళు, మాకు ఇంట్రెస్ట్ లేకుండే కానీ నువ్వు క్లాస్ చెప్తే 500 ఇస్తారా అంటే 500 అట్లా చిన్న చిన్నవి చేసినాం. కానీ బిగ్ మనీ ఫస్ట్ అంటే మాకు కొంచెం లైఫ్ చేంజింగ్ మూమెంట్ ఏంటంటే వీనికి యుఎస్లో జాబ్ రావడం. అప్పటిదాకా డబ్బులు లేవు, వీనికి యుఎస్లో వీడు కాల్ చేసి, వీడు ఇంజనీరింగ్ చేసి కాల్ చేసి ఇట్లా నాకు డెలాయిట్లో జాబ్ వచ్చింది అంటే ఇంట్లో ఏడుపులు. అసలు ఎవ్రీ వన్ వాజ్ లైక్ క్రయింగ్ అండ్ హగ్గింగ్, అండ్ వీ న్యూ దట్ దిస్ ఇస్ సంథింగ్ దట్ అంటే ఇట్ మెంట్ అ లాట్, ఇట్ మ్యాటర్డ్ అ లాట్. సో ద ఫస్ట్ మనీ, అండ్ వీడు యుఎస్ నుంచి వచ్చిన తర్వాత ఫస్ట్ టైమ్ నన్ను నా ఫ్రెండ్ని ఇద్దరిని డిన్నర్కి తీసుకెళ్ళండి. వాడు యుఎస్ నుంచి దిగంగానే ఎయిర్పోర్ట్ నుంచి పికప్ చేసుకొని వస్తే మేము అక్కడ పాలమూరు గ్రిల్ అని ఉంటుంది, పాలమూరు గ్రిల్కి తీసుకెళ్ళి డిన్నర్ తిని వీడే కట్టిండు బిల్ విని యుఎస్ కార్డ్తోని. అప్పుడు నేను, అప్పుడు నాకు వేరే ఫేస్బుక్ అకౌంట్ ఉండింది, వారు ఇదేనా నాకు గుర్తులేదు. అప్పుడు నేనే మేనేజ్ చేస్తుండే. సో నేను పెట్టిన ప్రౌడ్ మూమెంట్, విని పిక్చర్ తీసి వీడు కట్టిండు అన్నకి, వీడే బిల్ కట్టిండే. అంటే అప్పటి వరకు మా ఫ్రెండ్స్ మా ఇద్దరికి కడుతుండే, ఫస్ట్ టైం మేము కట్టినామని అట్లా. సో హీ వాజ్ ద ఫస్ట్ గై టు మేక్ మనీ.